చెప్పండి సార్, వినిపిస్తుంది చెప్పండి. దీనికి సంబంధించి పారిశుద్ధ కార్మికులు ఎక్కువ మంది అవసరం అవుతుంది. ఇప్పటికే పారిశుద్ధ కార్మికులకు చాలా నెలలుగా వాళ్ళకు జీతాలు కాబట్టి దీన్ని ఎట్లా అధిగమిస్తారు? దీనికి సంబంధించి ఏదైనా ప్రాజెక్ట్ అంటే ఈ ఇన్కమ్ వచ్చే ఇన్కమ్ ని వాళ్ళకి జనరేట్ అయ్యేలాగా ఏదో ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే అందుకని దాని ఇవన్నీ మాకు ఇవన్నీ కాన్సెప్ట్ ఓరియంటెడ్లో ఉన్నాయి. లార్జ్ స్కేల్లో ఒక చిన్న గ్రామాల్లో చేశారు. ఇప్పుడు దాకా ఐదర్ ఒక రెండు మూడు జూపూడి లాంటి గ్రామాలు రెండు మూడు గ్రామాల్లో చేశారు. ఇప్పుడు మీరు అడిగే వాటన్నిటికీ ఈ ఏమేమి ఇబ్బందులు వస్తాయి ఇవన్నీ, అందుకని దర్శవై వీసెట్ పైలట్ ప్రాజెక్ట్ అసలు ఏమేమి వస్తాయి అనేది ముందు మాకు అవగాహన పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం సార్. అంటే ఎవరైనా ఔత్సాహికులు కనుక ఏమని చెప్పనివ్వండి. అంటే బ్లీచింగ్ పౌడర్కి డబ్బులు లేవు పంచాయతీ. ఇట్స్ అంటే మేమేమనుకున్నా అంటే దేర్ లాట్ ఆఫ్ ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంటే మనిషి ఛాలెంజ్ ఉంటేనే కదా ఎదుగుతాడు. సో వీఆర్ టేక్ ఇట్ ఇన్ అ వెరీ పాజిటివ్ నోట్. విల్ సీ హౌ ఇట్ వి టేక్ ఇట్ ఫార్వర్డ్. పంచాయతీలకి నిధులు అంటే మెయిన్, ఇప్పుడు ఉదాహరణకి పంచాయతీల్లో నిధులు ఎలా కావాలంటే శ్రీనివాసన్ గారు కాకుండా చాలామంది ఔత్సాహిక రైతాంగం చాలామంది వచ్చి పంచాయతీలకి నిధులు ఏంటి అనేది నేను ఒకసారి సజెషన్ అడిగితే కొంతమంది ఒక కొబ్బరి చెట్టు ఎంత సార్, అది హౌ మచ్ కోకోనట్ ట్రీ వుడ్ ఈల్డ్ ఇన్కమ్ ఫర్ ఈచ్ పంచాయత్? యాక్చువల్లీ ఇన్ దిస్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ వీఆర్ ప్లానింగ్ టు ప్లాంట్ కోకోనట్ ట్రీస్ ఫర్ ఎవ్రీ 30 feet ఇన్ ద రోడ్ సైడ్స్ వేర్ దెర్ ఇస్ నో ఎలక్ట్రిక్ లైన్ టెలిఫోన్ లైన్స్ అండ్ ఆల్సో దే ఎనఫ్ సాయిల్ ఇన్ ద రోడ్ సైడ్. Through that, for example, 5,000 coconut trees if you are planting in the roadsides of the Gram Panchayat, where these coconut trees require only the grey water which is coming in the wastewater drainage. That's enough. 8 years, normal coconut trees, whatever we do in Tamil Nadu, 8 years, T into D, tall into dwarf. That 8 years, it start yielding. That means from today, 8 years onwards, they'll get minimum 1 crore rupees as a auction of the coconut trees directly. So that, because I travelled all over India, I know that North India, the tender coconut is great demand, where they never grow there. So we have to send a lot of tender coconut. So that's how we, village panchayat will get their support. Yeah. Thank you. No, first, basically panchayats ki double. Okoka panchayat ki vachina double ni, constant ga, idu mana Swachandra cooperation ga, ivanni chuste meeku, గాంధీ గారిలో ఆయన ఇష్టమైన కళ్ళద్దాలు ఆయన పెట్టుకునే కళ్ళద్దాలు కనిపిస్తాయి. ఇదేంటంటే ఇది గాంధీ గారి ఆశయాలని ముందుకు తీసుకెళ్ళడానికి కాదు. పంచాయతీల్ని నిర్వీర్యం చేశాం. కారణాలు మేబీ పొలిటికల్ కారణాలు కావచ్చు, మేబీ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ కావచ్చు, కానీ పంచాయతీల్ని సమూలంగా ఒక ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. స్వయం సమృద్ధి పంచాయతీల మీదే మా దృష్టి ఉంది. దాంట్లో భాగంగానే ఈ సెల్ఫ్ మనకి దాని ఇన్కమ్ సహజంగా వాటిని పెంచుకునేలా ఎలా ఉండాలి దీంట్లో ముందుకు తీసుకెళ్తున్నాం, ఆలోచన చేస్తున్నాం. ఇది ఇప్పుడు అల్లావుద్దీన్ అద్భుత ద్వీపంలాగా ప్రతిదానికి వెంట వెంటనే పరిష్కారాలు ఉన్నాయి. బట్ ఫస్ట్ మీరు తెలియజేసుకుంటుంది ఏంటంటే వీఆర్ వెరీ కమిటెడ్ టు బీ రియలీ స్వచ్ఛాంధ్ర. అంటే నిజంగా దానికి ఎంతో కొంత. ఇప్పుడు నేను అడుగుతుంది కూడా ఏంటంటే ముందు డంపింగ్ యార్డ్, ఇందాక మీరు భీమవరం డంపింగ్ యార్డ్ చూశారు. మీరు అడిగే ప్రశ్నకి ఏంటంటే డంపింగ్ యార్డ్ అసలు ముందు సమస్య ఏంటి, ఇవన్నీ అయిపోయే లోపు అది కదా. అందుకని దీన్ని ఒక కష్ట నష్టాలు అర్థం చేసుకోవడానికి ముందు మేము పిఠాపురము లేదా కొంత భీమవరం డంపింగ్ యార్డ్ తీసుకున్నాం. భీమవరం డంపింగ్ యార్డ్కి ఏంటంటే ఈయన కొంచెం ఎలాబరేట్గా మీ తర్వాత ఇప్పుడున్న ఎవరు ఇంట్రెస్టెడ్ మీరు ఎవరిని అడిగినా ఆయన చాలా డీటెయిల్గా చెప్తారు. ఉదాహరణకి ఆయన ఛత్తీస్గఢ్లో, ఐ థింక్ యూ హడన్ ఇన్ ఛత్తీస్గఢ్ సార్, యా అంబిక హర్యానా ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ అంబికాపూర్లో ఆయన ప్రత్యేకించి ఒక ప్రాజెక్ట్ చేశారు. ఇలాగ మనకి ఒక డంపింగ్ యార్డ్ ఉంది, ఒక 20 acres డంపింగ్ యార్డ్ అండ్ హీ మేడ్ ఇట్ వెరీ బ్యూటిఫుల్. సో దానికి మోర్ దెన్ డబ్బు కంటే కూడా చాలా కమిటెడ్ ఉండే లీడర్షిప్ ఉండాలి దానికంతా. సో అది అట్లాంటి ఫస్ట్ ప్రయారిటీ చేసుకుంటాం. ఇవన్నీ ఒకటి అర్బన్ కింద వస్తుంది, కొంత పంచాయతీ నా కిందంతా నేను మాట్లాడగలిగేది పంచాయతీరాజ్ కింద వస్తే, భీమవరం నా కింద రాదు. బట్ స్టిల్
నేను అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ నారాయణ గారితో కూర్చోబెట్టి మున్సిపాలిటీ సంబంధించి మేము కూర్చున్న దాని మీద ఒక ప్రతిపాదన తీసుకురావాలి. ముందు దీన్ని ఇనిషియేట్ చేస్తాం త్రూ ఫ్రమ్ పిపిఆర్. ఎన్ఆర్ఐస్ కదా అండ్ ఇప్పుడు మేము అది చేస్తున్నాం. ఇప్పుడు మాకు ఏమున్నాయంటే చాలామంది కమిటెడ్గా వాళ్ళ గ్రామాల్లో గ్రామం వరకు శుభ్రం చేసుకునే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి రేలేగా వస్తుంది, మన 80s మన అన్నహాజరే గారు చేసింది ఇలాంటి ప్రయత్నమే కాదు. అది పెద్ద స్థాయిలో వెళ్ళలేకపోయింది, అది ఓన్లీ కొన్ని పరిమితమైన గ్రామంలో పరిమితమైన మండలాలకి అయిపోయింది. కానీ సో మాకేంటంటే ఎన్ఆర్ఐస్ని ఎంతమంది స్టేక్ హోల్డర్స్ ఇప్పుడు నా ప్రయత్నం ఏంటంటే మా అందరి ప్రయత్నం ఎవరు విల్లింగ్గా ఉన్నారు ఫస్ట్. ఒక ఉదాహరణ మేము పిఠాపురంలో చేస్తున్న 54 పంచాయతీల్లో మాకు అర్థమవుద్ది మోడల్, ఈ మోడల్ ఏ మోడల్ అంటే ఎంతమంది ఒకసారి ఎన్ఆర్ఐస్ని స్టేక్ హోల్డర్స్ తీసుకోవచ్చు. కొంతమంది సెల్ఫ్ మోటివేటెడ్ గ్రూపే ఉంటారు. ఉదాహరణకి బాంబే లాంటి చోట బీచెస్లో ఇండివిజువల్స్ పాపం యువత చాలామంది వాళ్ళే ఒక గ్రూప్గా ఏర్పడిపోయి వాళ్ళే క్లీనప్ చేశారు బీచెస్ ఇక్కడ. సో అలాగే ఈ మేము దిగే వరకు లో తెలియదు అంటారు కాబట్టి మేము దిగిన తర్వాత మేబీ వీ విల్ టేక్ సపోర్ట్ ఫ్రమ్ ఎవ్రీ వన్. అలా ఏమేమి వస్తాయో మేము కూడా వెళ్ళి ఇది చూస్తాం. అందుకని దీన్ని ఈ పైలట్ ప్రాజెక్ట్ అని చెప్తాం. ఎందుకంటే వన్స్ మేము కమిటెడ్గా ఒక సంవత్సరం 2 సంవత్సరాలు దీన్ని సక్సెస్ఫుల్గా చేయగలిగి ఇప్పుడు మేము ఇక్కడ ఉన్న ఈ ఇన్ని వేల కోట్లు దాదాపు 2643 కోట్ల రూపాయలు ఇంత ఉంది. ఇవన్నీ ఎక్కడో చూడ ఒక చిన్న ఒక మైన్యూట్ ఒక మైక్రో లెవెల్లో ఒక నియోజకవర్గంలో సక్సెస్ సాధించగలి దాన్ని వీ కెన్ స్కేల్ ఇట్ అప్. దట్స్ వాట్ యాక్చువల్ పర్పస్ ఏంటంటే ఇప్పుడు మనల్ని ఏదైనా సరే సర్వీస్ అంటే ఎవరు పనిచేయరండి. అంటే ఎందుకు మేము ఇది మా లిక్విడ్ రిసోర్స్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ అని ఎందుకు అంటున్నామంటే సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఎందుకంటే మనీ ఈజ్ ద గ్రేటెస్ట్ మోటివేషన్. మీరు సర్వీస్ చేయండి అంటే అందరూ అలసిపోతారు పారిపోతారు. అందుకని దీంట్లో డబ్బు ఉంది, చెత్తలో డబ్బు ఉంది అంటే అందుకని నేను ఫోటో కూడా ఏం పెడతానంటే మా లక్ష్మీదేవి ఫోటోగ్రాఫ్ పెడతారు. ఇది చెత్త అంటే దాని డబ్బు ఉండదు అనుకుంటా. దీంట్లో ఐశ్వర్యం ఉందని చెప్పడానికి ఈయన ఏం సార్ వాట్ యూ డిడ్ సంథింగ్ సంథింగ్ లేదండి. అంటే దీన్ని అంటే దీంట్లో ఐశ్వర్యం ఉందని చెప్పడానికి అని మనం ఊహించాం కదా. ఒక చిన్న పేపర్లు అమ్మేసి అంటే ప్రతి దానికి కార్డుబోర్డు ఒక చిన్న ఈయన ఈయనతో డీటెయిల్గా కూర్చుంటే ఈ నాలెడ్జ్ మేము ఇంపార్ట్ చేయడానికి అంటే ఔత్సాహికులకి ఏదైనా దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ షార్ట్అవుట్ కేంద్రం పెట్టుకున్నారనుకోండి. దానికి మేము అనుకుంటుంది ఏంటంటే చాలామంది ఉపాధి లేని యువత ఈ సెగ్రిగేషన్ సెంటర్ పెట్టి వాళ్ళకి కనుక మనం ఇచ్చి ఇది వస్తే ఇది సో అండ్ సో ఇండస్ట్రీకి మీద ఇంతకు వెళ్ళిపోద్ది, ఒక ఇన్ని టన్నులు చెత్త వచ్చింది, ఇన్ని టన్నులు పేపర్ వచ్చింది, ఈ ఇండస్ట్రీకి అది పంపిస్తే ఇంత మనీ వస్తుంది, ఇలా చూస్తే మేబీ వీ వాంట్ ఎంకరేజ్ దట్ పార్ట్. అది ఎలా చేయాలి ఏంటి అనేది మేము వెళ్ళి దిగే కొద్దీ మాకు ఎవరెవరు వస్తారు ఏమేం చేస్తారు ఆ మోడల్ మేము చాలా ఇంటెన్స్గా చేద్దాం పిఠాపురంలో. ఖచ్చితంగా వినియోగించుకోవచ్చు కానీ ఎలా రికవరీ చేస్తాం? ఇప్పుడు ఉదాహరణకి అంటే ఇప్పుడు నేను ఏ మీటింగ్ ఏ రివ్యూ మీటింగ్స్లో కూర్చున్నా కానీ అందరూ కలిసి ఒక పేరు అవసరంగా లేదు కానీ ఒక ఐఏఎస్ అధికారి పేరు చెప్తారు. ప్రతి అన్ని అనర్థాలకి మూలం ఆయనే అన్నట్టుగా అసలు ఇన్ని అవకతవకలకి మొత్తం కూర్చోబెట్టి ఎవ్రీ ఏ రివ్యూ మీటింగ్లో కూర్చున్నా ఆయన ఏళ్ళన్నీ ఆయన వైపు చూపిస్తుంటాయి. అఫ్కోర్స్ ఆయన ఇప్పుడు వెళ్ళిపోయారనుకుంటాను నాకు తెలిసి. అంటే ఇట్లా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళందరూ ఎలా బాధ్యతలు అంటే బాధ్యతలు చేయాలి అంటే ఇట్స్ వెరీ ఈజీ అండ్ అడ్మినిస్ట్రేషన్లో కూర్చున్నప్పుడు రూల్ బుక్ని దాటి అధికారులు ప్రయత్నాలు చేశారు. నేను మా రివ్యూస్లో మాట్లాడుతున్నాను కానీ ద ప్రీవియస్ గవర్నమెంట్ ఓవర్ రూల్డ్ అండ్ దే వెంట్ అవే. ఎవరికి అకౌంటబిలిటీ ఫిక్స్ చేయాలి అనేది ఇట్స్ $1 million క్వశ్చన్. అది కేసులు పెట్టచ్చు ఏమైనా తెలియదు కానీ ఏ మూలు ఇప్పుడు నిన్న ఒక రివ్యూ చేశాను. రివ్యూ చేస్తే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు దాదాపు ఒక అది రఫ్లీ ఒక 4,000 to 5,000 kilometers అనుకోండి. వాళ్ళకి ఇస్తే వాళ్ళు అడిగింది ఏంటంటే ఒకప్పుడు వాళ్ళు మనం ఒక 70% వాళ్ళు ఇస్తే ప్రతి 1 crore rupees ప్రతి 100 crores $70 crores వాళ్ళు మా ఇస్తే మనం 30 crores పెట్టాలి అంతే కదా సార్. 70-30 ratio. సో దాంట్లో ఇదేంటి 250 మంది జనాభా ఉన్న హ్యామ్లెట్స్ కావచ్చు కుగ్రామాలు కావచ్చు వాటికి రోడ్డు. సో వాటికి రోడ్లు వేయడానికి దాదాపు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రయత్నం చేస్తే దాదాపు 400 మిలియన్స్ ఇచ్చారు వాళ్ళు.
ఇస్తే కానీ మనం ఏం చేసాం, వాళ్ళు ఇచ్చిన తర్వాత అది ఈరోజు ఏమైపోయింది, గత ప్రభుత్వం డబ్బులు పే చేయక వాళ్ళకి ప్రాజెక్టు నిర్మాణం చేయలేదు. నేను అడిగాను అంటే అధికారులని, బ్యాంక్ అధికారులు, ఎందుకు అంటే లాస్ట్ గవర్నమెంట్ వాళ్ళు కనీసం వాళ్ళ వాటా వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళు 70 కోట్లు వాళ్ళ వంతు రిలీజ్ చేశారు, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వంతుని వాళ్ళు రిలీజ్ చేయకపోవడం వల్ల వాళ్ళు ఏం చేశారు, అలా ఉంచేశారు. దాన్ని కొద్ది రోజుల తర్వాత నేను రోడ్లు ఇలా అలా చూస్తే ఒక $40 మిలియన్ అలాగే బ్యాంకులో పెట్టుకొని కూర్చున్నారు. అది ఎటు డైవర్ట్ చేశారు ఏంటి అని పక్కన రోడ్లు వేయలేదు. అందువల్ల ఏంటంటే వాళ్ళకి నమ్మకం పోయి ప్రభుత్వం, అలా గత ప్రభుత్వం మీద వాళ్ళు ఏం చెప్పారంటే మేము డబ్బులు ఇవ్వం, మేము రీఇంబర్స్మెంట్ విధానం పెడతామని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ పెట్టింది. వాళ్ళు ఏం చేశారు, మొన్నదాకా మన వాటా ఇవ్వాలి, 70 కోట్లు పెడితే మనం 30 కోట్లు పెట్టి ప్లస్ జిఎస్టీ మనం కడితే 18% దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఈ నెగోసియేషన్లో కానీ ఎక్కడ కూడా జిఎస్టీ మాకు భారం అయిపోతుందని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడలేదు. సిట్లాగా ఏదైతే ఇంటెండెడ్ పర్పసెస్కి గొప్ప నోబుల్గా రా స్టార్ట్ చేశారో వీళ్ళు రకరకాల విధానాల ద్వారా ఫండ్స్ని ఎటు డైవర్ట్ అయిపోయినాయి. ఇది ఇండస్ట్రీలో వాళ్ళు ఏషియన్ మన ఏఐబి కూడా చెప్తా ఉన్నారు, మా డబ్బులు రాలేదు. దెన్ ఐ సెడ్ వీ హ్యావ్ టేకెన్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళకి ఏం చెప్పానంటే మేము మాట్లాడతాం, మా కొద్ది సమయం వాళ్ళు అడిగింది ఏంటంటే రీఇంబర్స్మెంట్ పెట్టారు, అంటే ముందు మీరు ఖర్చు పెట్టేయండి మేము తర్వాత ఇస్తామని. అసలే డబ్బులు లేవు. నేను మాట్లాడితే ఆయనకి వాళ్ళు అడిగింది ఏంటంటే కనీసం ఈ ప్రాజెక్ట్ అయిపోద్ది, అంటే 2019లో వాళ్ళు 18 కంటే 2019 నుంచి ఆచరణలోకి వచ్చింది. బై 20 వాళ్ళు 2 ఇయర్స్ ఎంత మొత్తం అవ్వాల్సిన ప్రాజెక్టు కానీ అవ్వలే. ఇప్పుడు మళ్ళీ కరోనా వల్ల ఇంకోటి పక్కన పెట్టి తర్వాత కూడా డబ్బులు వచ్చినా కానీ వాళ్ళు చేయకపోవడం. ఇప్పుడు అడిగింది ఏంటంటే ఈ డిసెంబర్ దాకా పొడిగించారు. ఈ డిసెంబర్ లోపు నేను అడిగింది ఏంటంటే ఇది కంటిన్యూ అవ్వాలి ఫండింగ్ అంటే ఏం చేయాలి, మేము డబ్బు కొంత పెట్టాం కూరుకుపోయాం దీంట్లో, మాకు డబ్బు మాకు రావాలి, మీరు ఏం ఎలా చేస్తారు ఏంటి అడిగితే నేను చెప్పిన వాళ్ళు ఏంటి మేము చేయగలం అంటే మాకు కనీసం 200 క్రోర్స్ పర్ మంత్ కనుక మీరు ఈ ప్రాజెక్ట్ మీద పెడితే, రోడ్ల మీద పెడితే దీన్ని ఒక 3 మంత్స్ తర్వాత మేము విల్ సీ మేక్ షూర్ దట్ రీఎంబర్స్మెంట్ నుంచి తిరిగి మేము తిరిగి లోన్ ఇచ్చే పద్ధతికి వస్తాం. సో ఇలాంటి ఛాలెంజెస్ ప్రతి చోట ఉన్నాయి. మీరు ఏ పథకం తీసుకున్నా ఈ పథకంలో ఒక ఛాలెంజెస్ ఉన్నాయి. సో ఇలాంటి ఛాలెంజెస్ నడుములో వీ వాంట్ డూ సంథింగ్ లైక్ దిస్, దట్స్ ఆట్. మీరేం చెప్తారు, హలో, దట్స్ ఎ క్వశ్చన్ హెస్ పుట్ ఇట్ ఎగ్జాక్ట్లీ. సీ దేర్ షుడ్ బి ఎ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్ for anyone who does this, who would like to come forward, and we have to give some kind of wealth creation has to happen from garbage. I think that should be a great motivation for a lot of entrepreneurs or youngsters to come. We don't need great knowledge for this, we don't need great technical aspects to it. It's just mere commitment and someone who is committed to collect garbage for every 12 hours and who could monitor it, and we are a part of it. And it's a challenging thing, and as you said, there's, you have so many doubts in your question, but I said we would like to explore for me also. It's a quite a new one, quite innovative thing, and I know I'm going to face challenges. So unless I get into it, sir, I don't know what kind of challenges and what kind of solutions. Maybe if I get a challenge, then I say what kind of innovative solution we would come out with. I think we keep on exploring it as each day passes by. Sir, ఇప్పుడు చెత్త ద్వారా సంపద అంటున్నారు, ఐశ్వర్యం సృష్టించవచ్చు అంటున్నారు. మరోవైపున స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా 1000 కోట్లు ఖర్చు పెట్టి తిరిగి ఆ చెత్త కలెక్షన్ కోసమే పన్నులు వసూలు చేస్తున్న పని, దీన్ని ఎలా చూస్తారు? చెత్త పన్ను ఒకవైపున చెత్త సంపద ఇవన్నీ ఏంటంటేనండి, అందుకే మీరు చూస్తే ఇది మేము ఈ క్వశ్చన్ ఎప్పుడు రిలవెంట్ అంటే when we are applying it to the entire state. Yes. So here we are doing a pilot project. We are looking at how it's going to work. No, it is wonderful, sir. You're good in shape. But then ante 5% it is also cultural change kada. Yes.
అండ్ ఇదేంటంటే ఇది ఇది ఏనో ఇట్ ఇట్స్ నాట్ జస్ట్ గవర్నమెంట్ అలా. ఇప్పుడు నాకు ఛాలెంజెస్ ఏంటంటే మాకు కూడా ఇట్స్ అ కల్చరల్ చేంజ్ అనే పదం ఎందుకు అదే వాడింది బిగినింగ్లో మీరు చూస్తే ఐఎమ్ అవేర్ ఆఫ్ దట్ అంటే మాకు అవగాహన ఉంది మీరు మాట్లాడింది. ఇది కల్చరల్గా కూడా మన బాధ్యత అనేది ప్రజల్లో కూడా కల్పించాలి. సో ఇట్ ఈస్ బోత్ ఫ్రమ్ గవర్నమెంట్ అండ్ ఆల్సో ఫ్రమ్ పీపుల్ దట్స్ అ పార్ట్ ఆఫ్ దట్స్ అ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ వుడ్ లైక్ టు ఇంపార్ట్. ఓకే ఇప్పుడు కేంద్రం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాతీయ జల్ జీవన్ మిషన్ ఉందండి. ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఇక్కడ ఎనీ పాలసీ యూ రీడ్ ఫ్రమ్ ఎయిదర్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈవెన్ ఫర్ గ్రేట్ వర్క్ డన్ బై అవర్ అఫీషియల్స్ దర్ అమేజింగ్. ద ప్రాబ్లమ్ ఈజ్ కమిటెడ్ పొలిటికల్ లీడర్షిప్ హూ డజంట్ వాంట్ ఎనీ కిక్ బ్యాక్స్. యాజ్ లాంగ్ యాజ్ యూ డోంట్ వాంట్ ఎనీ కిక్ బ్యాక్స్ యూ వాంట్ టు సర్వ్ పీపుల్ దర్ ఇస్ అ గ్రేట్ పాసిబిలిటీ. బట్ ఇట్ జస్ట్ డజంట్ హ్యాపెన్ అట్ ద పొలిటికల్ లీడర్షిప్ లెవెల్. ఇట్ ఈస్ అబౌట్ ద కల్చరల్ చేంజ్ హ్యాస్ టు హ్యాపెన్ వితిన్ ద రిలేటెడ్ కమ్యూనిటీస్ ఆల్సో. ఒక ఒక గ్రామంలో మనం చేస్తున్నప్పుడు వాళ్ళ పార్టిసిపేషన్ కూడా కావాలి. సో మాకున్న ఛాలెంజెస్ కూడా ఏంటంటే ఇవన్నీ ఒకటి నిధుల కొరత ఉంది, కానీ నిధుల కొరతను ఎలా అధిగమించాలనేది ఒక ఆలోచన. అలాగే ఇప్పుడు జాతీయ జల్ జీవన్ మిషన్కి కావాల్సిన నిధులు లేవు మన దగ్గర. సో దానికి దేర్ ఆర్ సర్టెన్ బ్యాంక్స్ హు ఆర్ విల్లింగ్ టు కమ్ ఫార్వర్డ్. మేము 30% కూడా చేయలేని పరిస్థితులు ఉన్నాం కాబట్టి మేము మొత్తం 100% మేము చేస్తాం, మేము లోన్ ఇస్తాం, తర్వాత మీరు చేయండి అలాంటి ప్రతిపాదనలు ఉన్నాయి. సో విల్ ఎక్స్ప్లోర్ ఈ వీటికి సంబంధించి ప్రత్యేకించి నేను మీకు డిస్కస్ విత్ లేటర్. ఇది నిషేధం కాదండి, ఇట్ ఈస్ ఇట్ షుడ్ బి కల్చరల్ రెస్పాన్సిబిలిటీ. అంటే మనం మా మన కాదు ఏదైనా సరే మనం చట్టాలు చేసేయటం ఈజీ, కానీ అప్లికబిలిటీ షుడ్ కమ్ ఫ్రమ్ పీపుల్. ఇప్పుడు నాకు బాధ్యత ఉంటుంది, నేను తినేసి నేను పడేసి నేను ఇంత మాట్లాడేస్తే అది నా బాధ్యత. ఇట్స్ ఆల్సో కల్చరల్ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. దీనికి ఏంటంటే ఎక్కడో చోట దాన్ని మనం యూ హ్యావ్ టు కీప్ ఆన్ బిల్డింగ్ దట్ థాట్ విత్ ఇన్ ద పీపుల్. దట్స్ వాట్ సార్ మరి అంత తీసేయకూడదండి. అంటే అలాగే సారీ అలాగే అలాగే ఇప్పుడు అప్పుడు అలాగేదండి. ఇప్పుడు మీరు పథకం చెప్పినప్పుడు సీ యు హ్యావ్ టు బి లిటిల్ జనరస్ ఆల్సో సార్. ఏ దేనికి సంబంధించి దేనికి దీనికి సంబంధించి ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఇట్స్ నాట్ నథింగ్ టు విత్ గవర్నమెంట్, ఇట్స్ ఓన్లీ ప్రైవేట్ ఇనిషియేటివ్ పబ్లిక్ ఇనిషియేటివ్. ఇది మోర్ ఆఫ్ దీని డబ్బుల కంటే మీకు ఎంత ఖర్చు ఉందో చూడండి. సైకిల్స్ ట్రైసికల్స్ మీరు చెప్పినట్టుగా ఉన్న ట్రైసికల్స్ని వాడటం ఉన్న ఎక్విప్మెంట్ని వాడటం అలాంటి ప్రయత్నం తప్ప దీంట్లో ఇన్వెస్ట్మెంట్ తక్కువ. అందుకని ఇప్పుడు ఉన్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ పరిస్థితులకి గ్రామాలను ఫస్ట్ మనం ఏదైనా శుద్ధి చేయాలంటే ఇది అసలు డబ్బు ప్రభుత్వం నుంచి చాలా మినిమలిస్టిక్గా ఉండి ఉన్న అధికార యంత్రాంగాన్ని వాడుకొని ఏం చేయగలం అనేది చాలా తక్కువ. మన జీతాలు పెంచక్కర్లేదు. ఎస్టిమేషన్ మీకు ప్రతి గ్రామ పంచాయతీకి ఏముంటుందండి, ఒక 6 మంది ఉన్న ఎగ్జిస్టింగ్ వాళ్ళని పట్టుకోవాలి, లేదంటే ట్రైసైకిల్ 2 డబ్బాలు. సరే ఎనీ ప్లాన్స్ అవునండి. అంటే ఎనీ ఫర్ ఎవ్రీ లీడర్షిప్ దెల్ బి ఛాలెంజెస్ కదండి. ఇప్పుడు మీరు అన్నీ మేము వెళ్ళి దిగితే కూర్చున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కూర్చున్నప్పుడు ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూ కన్విన్స్ పీపుల్. కొంత మోటివేట్ చేయాలి జనాన్ని, కొంతమంది లీడర్షిప్ని మోటివేట్ చేయాలి. కొన్నిసార్లు ద వే యూ స్పీక్ టు బ్యాంక్ పీపుల్ ఫర్ ఎగ్జాంపుల్ నేను కూర్చొని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ రాగలగాలి. సో వాళ్ళు కొన్ని వే అవుట్ చెప్పారు, మీరు ఢిల్లీకి వెళ్ళి వెళ్తూ మాట్లాడి ట్రై టు వేవ్ ఆఫ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 18% మనం జిఎస్టీ కట్టాలి, లేదా మేమేమి అడిగాం 70-30గా మేను 70-30 కాకుండా మీరు 90-10 లాగా రేషియోలు అడగండి అంటే ఓకే మాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుకొని వాళ్ళు ఏం చెప్తే మేము చేస్తాం. అగైన్ దిస్ ఆర్ ద ఇష్యూస్ విచ్ విల్ సార్ట్ అవుట్ వెన్ వీ స్పీక్ టు ద నేషనల్ లీడర్షిప్. సార్ ఎనీ ప్లాన్స్ సార్ పవన్ కళ్యాణ్ సార్ ఎనీ ప్లాన్స్ టు కన్వర్ట్ ఎనర్జీ ఫ్రమ్ వేస్ట్? అది కూడా ఉంది కదా, దట్స్ పార్ట్ అండ్ పార్సల్ అండి. సో ఇది పైలట్ కాబట్టి అంటున్నారు
అది కూడా ఉందండి. మీరు చూస్తే అంటే ఏం లేదు, మీకు ఇది అన్నీ ఒకేసారి ఉదరగొట్టేయడం ఎందుకని, దట్స్ వేర్ యూ కెన్ సీ అంటే డిస్ప్లే. మీరు ఎస్పెషల్ ఆ థ్రెడ్ కనుక మీరు ఆ చక్రం దాని ఏముంటుందండి, వాట్ ఇస్ ద టెక్నికల్ టర్మ్? ఓకే, దిస్ ఎంటైర్ ఈ సాలిడ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది అనేది ఆయన చాలా క్లియర్ కట్గా చెప్పారు. దాంట్లో చూస్తే మీకు ఇన్క్లూడింగ్ దీని చెత్త నుంచి గ్యాస్ ఎలా చేయాలి ఇవన్నీ ఆల్రెడీ చేసినవే, బట్ ఇట్స్ మోర్ ఎలాబరేట్గా ఉన్నాయి దగ్గర. యూ కెన్ గో త్రూ ఇట్ అండ్ యూల్ గెట్ అ ఎక్స్ట్రీమ్ క్లారిటీ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ డౌట్. థ్యాంక్ యూ. ఒక లెట్ మీరు చెప్పండి సార్, లెట్ గార్బేజ్ నుంచి అది కూడా ఉందండి. అది అంటే ఇదేం లేదు, మేము మాకేమవుతుందంటే ఇది ఫస్ట్ ఇఫ్ ఒక్క నియోజకవర్గానికని సంపూర్ణంగా అప్లై చేయగలిగితే దీన్ని ఆల్ ది ఛాలెంజెస్ మీరు ఉన్నాయి. కొన్నిసార్లు మేబీ మేము కొన్ని ఆలోచించి ఉండకపోవచ్చు, కొన్ని కొత్త ఐడియాస్ రావచ్చు, లేదంటే లోటుపాట్లు ఏంటి. అందుకనే వీ నేమ్డ్ ఇట్ యాజ్ అ పైలట్ ప్రాజెక్ట్, కానీ దీన్ని వెంటనే స్వచ్ఛ భారత్ లాగా అమలు చేసేస్తున్నాం చెప్పట్లేదు. మేము ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాం, వీఆర్ మేకింగ్ అన్ అటెంప్ట్. సో ఐమ్ వెరీ క్లియర్ అబౌట్ వాట్ ఐఎమ్ సేయింగ్, మేము ఒక ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళ వాళ్ళ అలా కాదు, వాళ్ళు అలా చేయకపోతే ఆశ్చర్యపోవాలి. వాళ్ళు 5 సంవత్సరాలు పాపం ఓడిపోయినందుకు అంత మాత్రం బాధ ఉండదు, భరించాలి తప్ప. సార్ మీరేది అడుగుతారు, ప్రాబ్లం ఏమవుతుందంటే నేను కన్నబాబు గారు మాట్లాడుతూ ఉంటే స్కేలింగ్ అప్ ఈస్ ది ఇష్యూ అండి. అంటే ఒక 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 చోట చేసేయటం ఈజీ, దాన్ని స్కేల్అప్ చేయటం ఏవేమి ఛాలెంజెస్ ఉన్నాయి ఇవన్నీ మేము వెళ్ళి దిగితే కానీ మళ్ళీ ఒక అవగాహన. సో దట్స్ లేదు స్టార్టింగ్ అవుట్ ఆ మోడల్ మేము ప్రయత్నం చేస్తున్నాం. అంటే మీరు ఆల్రెడీ డిసైడ్ చేశారు ఎటు వెళ్ళిపోతుందని, మేము ఇంకా డిసైడ్ చేయలేదు. అంటే ఒకటి ఓకే, ఇప్పుడు మనకి లాట్ టు బి స్పెంట్ ఆన్ అడ్వర్టైజ్మెంట్ అంటే అవగాహన కార్యక్రమం త్రూ పేపర్స్ మాధ్యమాల ద్వారా కావచ్చు, కొంత సోషల్ మీడియా ద్వారా కావచ్చు. ఇదేనండి, ఇట్స్ కాన్స్టెంట్ ఎడ్యుకేషన్ కదండి. ఎడ్యుకేటింగ్ పబ్లిక్ ఈస్ ద టఫెస్ట్ జాబ్. అది మేము ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మాతో స్టార్ట్ చేస్తున్నాం, లెట్ సీ వేర్ ఇట్ విల్ టేక్ టు అండ్ వీ నీడ్ యువర్ కోఆపరేషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వినిపించిన దాంట్లో మంత్రోక్తం చేసేదాన్ని గంగాజలం అనుకుంటాం మనం. బేసిక్గా పంచభూతాల మీద